నమస్తే వియాస్ నేను సహస్ర వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ అధికారం వచ్చిన తర్వాత అధికారంలోకి రావడం రావడమే ఉచిత బస్సును అయితే తీసుకురావడం జరిగింది అయితే ఈ ఉచిత బస్సు వల్ల ప్రజలకి ఎటువంటి ప్రయోజనం లేదు అన్నట్టు పిటిషన్ దాఖలు వేశారు హైకోర్టులో దీని మీద ధర్మాసనం అయితే విచారణ జరుపుతుంది వెంటనే దీన్ని రద్దు చేయాలని చెప్పేసి కోర్టులో హైకోర్టులో ఒక లాయర్ అయితే దీన్ని పిటిషన్ వేశారు మరి నిజంగానే ప్రజలకు ప్రయోజనం లేదా దీన్ని రద్దు చేస్తారా ఒకవేళ అమలు పరిచినటువంటి ఇటువంటి ఉచిత హామీలు మధ్యంతరమే తీయాల్సి వస్తుందంటారా దీని గురించి పూర్తి వివరాలు వల్లకిరణ్ గారితో చర్చిద్దాం నమస్తే అండి నమస్తే సో ఉచిత బస్సు వల్ల అసలు ఎవరికి యూజ్ లేదు అది ఎందుకు పెట్టారు ప్రభుత్వానికి లేదు ప్ర ప్రజలకి లేదు పైగా ప్రభుత్వానికి నష్టం వాటిల్తుంది అని చెప్పేసి హైకోర్టులో దాఖలు వేశారు ఈ పిటిషన్ని సో దీన్ని రద్దు చేయాలి ఇమిడియట్గా అన్నట్టు కూడా దాఖలు వేశారు ఒక అడ్వకేట్ దీని ఏ విధంగా చూడాలంటారు అంటే ఆయనకి వేరే పని పాఠాలు లేకుండా ఈ పిటిషన్ వేశారు అంటే ఒక్క ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు మాత్రమే పెడితేనే ప్రభుత్వానికి నష్టం అంటే మిగతా ట్యాక్సుల రూపాయినా ఏమేమి కడుతున్నారు అని తెలియదా ప్రతి ఒక్కటి తెలుసుగా ఈరోజు సాఫ్ట్వేర్ రూపాయినా ట్యాక్స్ రూపాయినా ఎంత వస్తుంది తెలంగాణలో అన్నీ మర్చిపోయి కేవలం ఈ ఉచిత బస్సు ప్రయాణానికి దీని మీద పిటిషన్ వేయటం కరెక్ట్ కాదు ఏదన్నా ఉంటే రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి పిటిషన్లు వేస్తారు ఇలాంటి వాటిని అన్నీ పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదండి పేదవాళ్ళు ఉంటారు చదువుకునే వాళ్ళు పిల్లలు ఉంటారు ఆడపిల్లలు ఉంటారు వాళ్ళందరికీ న్యాయం జరిగినట్టే కదా టైం వేస్ట్ కొన్ని పాయింట్స్ అయితే జనరల్ గా ఎక్కేది ఎవరు మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కుతారు హై ప్రొఫైల్ వాళ్ళు ఎవరు కూడా బస్సులో ఎక్కరు కార్లలో బైక్ లో తిరుగుతారు అండ్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటారు కాబట్టి వాళ్ళు బస్సులో ఎక్కుతారు బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు అనేవారు ఇంట్లోనే ఉంటారు హౌస్ వైఫ్ గా ఉంటారు కాబట్టి వాళ్ళు బస్సు ప్రయాణం చాలా తక్కువ చేస్తారు వాళ్ళంటి వాళ్ళకి అవసరమే లేదు బస్సు వాళ్ళకి అవసరం కానీ వాళ్ళు రారు మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలాగో ఉద్యోగం చేస్తారు కాబట్టి వాళ్ళు ఒక రోజుకి ఒక యాభై రూపాయల నుంచి వంద రూపాయలు బస్సు కిరాయి పెట్టుకోలేరా యాభై రూపాయలు బస్సు ఛార్జ్ పెట్టుకోకుండా వస్తారా వాళ్ళకి అసలు అవసరం కూడా లేదు ఇవి వెయ్యి రూపాయలు రెండు వేల ఛార్జీలు కాదు కదా వంద రూపాయలకి వాళ్ళకి ఉచితంగా ఇవ్వాల్సిన అవసరం లేదు కదా ఇప్పుడు ఇంత మందికి ఫ్రీగా ఇవ్వడం వల్ల ప్రభుత్వానికి చాలా నష్టం కలుగుతుంది కదా అని చెప్పేసి ఇట్లా ఇలాంటి పాయింట్స్ తీసుకొచ్చారు ఈ పిటిషన్ వేసిన తల్లి లేదేమో పెళ్ళం లేదేమో పిల్లలు లేరేమో ఇక ఎవరు లేక మహిళల మీద కోపంతో పిటిషన్ వేసినట్టు ఉంది అనేది నా భావన లేకపోతే ఏంటండి ఇంతమందికి లేని ఇబ్బంది నేను ఒక్కడికి ఎందుకు వచ్చింది అంత టైం వేస్ట్ పనులు తప్పితే ఏమీ లేదు అతనికి అతనికి కేసులు ఏమి దొరక్క కేవలం అంటే హైలైట్ అవ్వటానికి కొంతమంది ఇలాంటి కేసులు వేస్తారు కేవలం ఈ కేసు ఎవరు వేశారు అని చెప్పి పేరు గూగుల్లో సెర్చ్ చేస్తూ ఉంటారు ఇక ఆడపిల్లలు కింద కామెంట్లు పెడతారండి ఇక వాడైతే శివులో నుంచి నవరంధ్రాలలో నుంచి రక్తం కారుతూ ఉంటుంది నీకేం వచ్చిందిరా వచ్చింద్రా ఈరోజు నిజం చెప్తున్నాను మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పెట్టడం ద్వారా మగోడు ఆడపిల్ల మీద చేయాలన్నా కూడా భయపడుతున్నాను ఎందుకు దీనికి దానికి ఏం సంబంధం పొరపాటున కొట్టారనుకోండి ఇక అలిగి బస్సు ఎక్కిందంటే భద్రాచలం దగ్గర బస్సు ఎక్కితే హైదరాబాద్ దాకా ఫ్రీ ఉచితంగా బస్సు ప్రయాణం ఇంకా వాడు వంట వండుకోలేడు బట్టలు ఉతుక్కోలేడు నిజం అండి ఆడపిల్లల మీద వామ్మ ఈ ఉచిత బస్సు ప్రయాణాలు పెట్టడం వల్ల ఏ రోజు తాగేవాడు కూడా మెదలకుండా ఆ ముద్ద అన్నం పెట్టినా పెట్టకపోయినా కడుపు మాడినా కూడా అట్లాగే ఉంటున్నారు కానీ మహిళల మీద దాడులు అనేవి తగ్గిపోయినాయి ఇప్పుడు ఉచిత ప్రయాణాల వల్ల అందరూ హ్యాపీగా ఉంటారు అని చెప్పి నేనైతే చెప్పగలను ఇంట్లో ఫ్యామిలీస్ గొడవలు కూడా ఉండవు అనేది నా ఉద్దేశం ఒకవేళ హైకోర్టు కనుక దీని మీద సీరియస్గా విచారించాల్సి వస్తే ఇచ్చిన ఉచిత హామీలు ఏవైతే ఉన్నాయో అందులో ఇది ఉచిత బస్సుది రద్దు చేసే అవకాశం ఏమైనా ఉందంటారా ఇది రద్దు చేసే ముందులా నేను ఒక విషయం అడుగుతా జగన్మోహన్ రెడ్డి మీద ముప్పై ఎనిమిది కేసులు ఉంటే అన్ని కేసులు తెలంగాణ హైకోర్టులోనే ఉన్నాయి ముందు ఆ కేసు చూడమానండి ఇది పనికిమాల కేసు పనికి రాని కేసు అతనేదో లాయర్ హైలైట్ అవ్వాలని వేసాడు కానీ జగన్మోహన్ రెడ్డి పదేళ్ళుగా బేలు బెయిల్ మీద బతుకుతున్నాడు అదేవిధంగా కేసీఆర్ కేటీఆర్ ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కానీ వీళ్ళందరూ ఇద్దరు ముఖ్యమంత్రులు వీళ్ళ కేసులన్నీ ముందు కోర్టులో రావాలి నాకు తెలిసి ఈ ఫైల్ వెనకబడిద్ది అని చెప్పి నేనైతే చెప్పగలను ఇది పెద్ద విషయం కూడా కాదు కేవలం అతను హైలైట్ అవ్వటానికి మాత్రమే ఇలాంటి పిటిషన్ వేశాడు ఈ పెద్దగా కోర్టు పట్టించుకో కూడా పట్టించుకోదు ఐదేళ్ళు కాంగ్రెస్ అధికారంలోకి రావటానికి మెయిన్ కారణమే ఉచిత బస్సు ప్రయాణం కర్ణాటకలో పెట్టారు అదేవిధంగా తెలంగాణలో పెట్టారు ఏపీలో కూడా పెడుతున్నారు ఈ మాట వాస్తవమే ఇలాంటివన్నీ చిన్న చిన్న విషయాల గురించి మాట్లాడి అతన్ని హైలైట్ చేసి టైం వేస్ట్ చేయడం తప్పితే ఏమీ లేదు ఇదండి సో ఉచితంగా మహిళలకు బస్సు పెట్టడం అనేది సమంజసం కాదు ఎవరికి కూడా ప్రయోజనం లేదన్నట్టు ఆయన పిటిషన్ దాఖలు వేశారు హైకోర్టులో మరి కోర్టు దీని మీద ఎటువంటి విచారణ జరిపిస్తుంది ఏ విధంగా తీర్పు చెప్తుంది అనేది వేచి చూడాలి థ్యాంక్ యూ